వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి శుక్రవారం ఉదయం శ్రీశైలం మల్లికార్జునుణ్ణి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా జగన్ మల్లన్నకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామివారికి అభిషేకం, అమ్మవారికి కుంకుమ అర్చనతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు ఆలయ సాంప్రదాయం ప్రకారం జేఈఓ అర్చకులు జగన్కు పూలమాల వేసి ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆలయ అధికారి హరినాథిరెడ్డి జగన్ను అమ్మవారి దర్శన అనంతరం ఆశీర్వచన మండపంలో అర్చక వేద పండితులు ఆశీర్వదించి అనంతరం లడ్డూ ప్రసాదం, శేషవస్త్రాలు, స్వామి అమ్మవార్ల జ్ఞాపికను అందజేశారు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా డోర్నాల చేరుకుని అక్కడ రోడ్డు షో నిర్వహించారు. యాత్రలో భాగంగా తొలుత దోర్నాలలోని దివంగత వైఎస్ విగ్రహానికి జగన్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం రైతులతో ఆయన మాట్లాడారు. ఆ తర్వాత ఆత్మకూరు చేరుకుని బహిరంగ సభలో ప్రసంగించారు. పలువురు వైసీపీ నేతలు జగన్తో పాటు మల్లన్నను దర్శించుకున్నారు.